బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పొడవు వచ్చేసి 15 ఇంచెస్, అంటే బ్లౌజ్ సైజ్ బట్టి 15 ఇంచెస్. ఇది వచ్చి 11 ఇంచెస్, సంఖ్య వచ్చేసి 6 ఇంచెస్. నెక్ విడ్త్ వచ్చేసి 2½ తీసుకోవాలి. 2½ కూడా మార్క్ పెట్టేసుకొని షోల్డర్ నెక్ వచ్చేసి 2½ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3½ అయినా 4 అయినా పర్లేదు. గొల్లు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ. 10 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇందులోనే డిజైన్ లాగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా, సేమ్ ఇదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని దీన్ని జాయింట్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని బక్రం ఉంది కదా, బక్రం తీసుకోవాలి. ఈ విధంగా బక్రం అనేది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా వేసుకొని ఇట్లా ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని మార్క్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఇట్లా ఈ విధంగా 2 ఇంచెస్ పెట్టేసుకొని దీన్ని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక సేమ్ ఇదే విధంగా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. క్లాత్ ఇలా పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా సేమ్ కట్ చేసుకోవాలి. ఇదే విధంగా దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరిన ఇట్లా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇట్లా చిన్నగా టక్స్ లాగా ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా ఇలా కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఈవిధంగా సమానం అనుకుంటా. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్కు సీదా ఉంది కదా, ఉల్టా తీసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ ఉల్టా తీసేసుకొని దీన్ని ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి, లైట్గా చిన్నగా ఇట్లా ముడత రాకుండా ఉండడానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత లేస్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా లేస్ కుట్టుకున్న తర్వాత మనం ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత పైపింగ్ ఈ విధంగా వేసుకోవాలి. చిన్న ఇట్లా మలుచుకొని ఈ విధంగా పైపింగ్ అనేది కింద పైపింగ్ వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా ఒక ఫ్లవర్ లాగా ఇట్లా డోరీ మ్యాట్స్ ఇట్లా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక డోరీస్ తోటి దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని సెంటర్లో ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇట్లా ఒక చిన్న ఫ్లవర్ అనేది కుట్టుకోవాలి మనము. ఈ విధంగా బ్యాక్ నెక్ డిజైన్స్ చాలా సింపుల్గా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు.